నమస్కారం, సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తాను, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టీకరణ. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ రెడీమేడ్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం, కోట్లలో నష్టపోయామని బాధితుల ఆవేదన. బీసీ కులాలకు ఎవరూ చేయని విధంగా లబ్ధిని చేకూర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 18వ మహాసభలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. పౌర సరఫరాల శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా మేనేజర్ అర్జున్ రావుపై తగిన చర్యలు చేపట్టాలి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహణ కోసం పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లా పర్యటనకు విచ్చేశారు. గత రాత్రి వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో బస చేసిన ఏపీసీసీ చీఫ్ షర్మిలతో మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత భేటీ అయ్యారు. అనంతపురం జిల్లా నుంచి ఆదివారం రాత్రి వచ్చిన షర్మిల ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో బస చేశారు. సోమవారం ఉదయం మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయకు చేరుకుని తన సోదరి షర్మిలతో భేటీ అయ్యారు. అనంతరం ఇరువురు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్ఆర్ సమాధి వద్దకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి వైఎస్ఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఏపీసీసీ చీఫ్ షర్మిలతో సునీత దాదాపు 2 గంటల పాటు గెస్ట్ హౌస్లో భేటీ అయ్యారు. అక్క చెల్లెళ్ళిద్దరూ ఇడుపులపాయలో భేటీ కావడంతో రాజకీయ వేడి నెలకొంది. వైఎస్ఆర్కు నివాళులు అర్పించిన అనంతరం షర్మిల కడపకు వెళ్లగా సునీత పులివెందులకు బయలుదేరి వెళ్లారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆరోపించారు. కడపలో ఈరోజు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తనకు ఎప్పుడూ పదవీకాంక్ష లేదని, ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం సంక్షేమ పాలన అందించారని, అది ఇప్పుడు జగనన్న పాలనలో ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకోసం 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, అలాంటిది ఇప్పుడు తనపై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని అన్నారు. రోజుకొకరితో తనపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారని, ప్రణబ్ ముఖర్జీతో తన భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడడం దారుణమన్నారు. జగన్ను జైల్లో పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని అన్నారు. సోనియా గాంధీ దగ్గరికి అనిల్ భారతిరెడ్డితో కలిసే వెళ్లేవారన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుని అడిగి తెలుసుకోవాలన్నారు. జగన్ పత్రికలో తనపైన వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారని, ఆ పత్రికలో జగన్కి ఎంత భాగస్వామ్యం ఉందో తనకు అంతే ఉందన్నారు. ఆ విషయం మరచి ఆ పత్రిక ఇష్టానుసారం వార్తలు రాస్తుందని, వైసీపీ నాయకులు ఏం రాసినా ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదని షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో, అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టాను. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3,200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే, ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్కదాన్ని ఒక్క మహిళ 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఆ రోజుల్లో ఏ చెల్లి చేయదమ్మా ఈ త్యాగము అని ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరించారు. అంత గొప్ప త్యాగం చేశాం. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం పర్యటన చేయమంటే చేశాం. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయమంటే చేశాం. ఆ తర్వాత
బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ రన్ చేయమంటే చేశాం. ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తగైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవీ గుర్తులేదు. ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్ళ క్యాడర్కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర రెడ్డి బిడ్డనని కానీ వాళ్ళకి ఇంత మేలు చేసిందానని కానీ ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలేదు. ఈరోజు మూకుమ్ముడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు, రోజుకొక జోకర్ ముందుకొస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనీలు సోనియాగాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియాగాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా హద్దు హదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మామాకు పదవీకాంక్ష ఉంటే, ఒక్క పదవైనా తీసుకున్నామా మేము మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఒక్క పదవి తీసుకోలేదు కదా. మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడిస్తే పోనీ అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియాగాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియాగాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పార్టీ, మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందడిగాడా వెనకాల అడిగాడా? పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? పోనీ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే, ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా? ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, బదులు చెప్పడానికి లేడు, కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు. పోనీ ఆయన కొడుకు బతికే ఉన్నాడు, ఆయన కొడుకు ఉన్నాడు, పోనీ ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి. మీరు మీకు దమ్ముంటే మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత, ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి అట, ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి, అమ్మ మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తాము అని వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. మేమైతే మేము మాట్లాడమని చెప్పాము, కానీ ఇలాంటి ఫోన్ కాల్స్ ఎంతమందికి పోతున్నాయో, ఎంతమంది ఒప్పుకుంటారో, ఎంతమంది ఇలా దూషిస్తారో అమ్మ మిమ్మల్ని, మాకు భయం వేస్తుంది, మీరు జాగ్రత్త తల్లి అని మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగరాల్సిన అవసరం ఉందా మీరు? ఏ సాక్షి? ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షిలో నాకు భాగముంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అదే సాక్షిని వాడుకొని ఈరోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా?
ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరం ఉందా? ఇంత నీచానికి దిగజాల్చాల్సిన అవసరం ఉందా? ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా. నేను ఇష్యూల మీద మాట్లాడుతున్నా. మీరు స్పెషల్ స్టేటస్ కోసం ఎందుకు కొట్లాడలేదు అని నేను నిలదీస్తున్నా. మీరు పోలవరం కోసం ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు తేలేదు అని నేను అడుగుతున్నా. బీజేపీతో మీకు దోస్తీ ఉంది, మీరు బానిసలుగా ఉన్నారు. మనకు రాజధాని ఏమైంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఏమైనాయి? కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తుంటే, ఒక్కసారైనా ఒక ఇష్యూ మీద మీరు సమాధానం చెప్పకుండా రోజుకు ఒక జోకర్ని తీసుకొస్తాడు, ఆ జోకర్ చేత ఏదో ఒక కథ చెప్పిస్తారు, అది మళ్ళీ సోషల్ మీడియాలో మొత్తం పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. బుద్ధి, ఇంగితం, జ్ఞానం ఏదైనా ఉందా? ఇంత నీచానికి దిగజారాలా? విలువలు, విశ్వసనీయతలు అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మరి మీకు లేవా విలువలు, విశ్వసనీయతలు? ఆలోచన చేయాలి. తెలుగు ప్రజలు పిచ్చోళ్ళు కాదు, అన్నీ గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు ఘీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఖబర్దార్. జోహార్ వైఎస్ఆర్. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిర్వహిస్తున్న స్పందన జగనన్నకు చెబుదాం కార్యక్రమాల ద్వారా అందే అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ రామరాజు మాట్లాడుతూ, ఫిర్యాదులకు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేపట్టాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, అలాంటి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఇతర ఉన్నతాధికారుల అర్జీదారుల అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ యదుభూషణ్ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూషతో పాటు ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించి పరీక్షల్లో రాణించేలా నారాయణ విద్యాసంస్థలు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరాణి పొంగూరు తెలిపారు. కడప నగరంలోని డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో విద్యార్థులు, అధ్యాపకులు సఫలతగా రాస్తా అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థుల కోసం రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఒత్తిడి తట్టుకుని రాణించే విషయంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా తమ విద్యాసంస్థల ప్రత్యేకమైన టెక్నిక్స్ విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని అన్నారు. విద్యార్థి చదువుకున్న అంశాలను సమగ్రంగా అర్థం చేసుకుని పరీక్షలు రాయడం ద్వారా అధిక మార్కులు సాధించవచ్చని వివరించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు తమ చిన్నారులకు పలు అంశాలపై అవగాహనలు కల్పించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో కడపలో మేము సఫలతా కా రాస్తా అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఎక్స్క్లూజివ్ ఫర్ 10th grade స్టూడెంట్స్. 10th ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ప్రోగ్రామ్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ స్ట్రెస్ లెవెల్స్ ఎలా తగ్గించాలి, ఎలా మ్యాక్సిమం అవుట్పుట్ తేవాలి అని డిఫరెంట్ ఎలిమెంట్స్తో మేము ఎక్స్పెరిమెంట్ చేశామండి. విజువలైజేషన్ అవ్వచ్చు, బ్రెత్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ వాళ్ళు నేర్చుకున్నారు, ఎలా వాళ్ళ డే ప్లాన్ చేసుకోవాలి, ఎలా ప్రయారిటైజ్ చేయాలని. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ 700+ స్టూడెంట్స్ ఉన్నారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సచ్ ఈవెంట్స్. నారాయణ గ్రూప్లో ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ పాన్ ఇండియా చేస్తున్నామండి. మేము ఆల్రెడీ దిస్ ద 4th సఫలతా రాస్తా సీజన్ 2 దట్ ఈస్ హ్యాపెనింగ్. ఆల్రెడీ 3 years నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, ద ఆర్ఎండి, ద అకాడమిక్ టీమ్ అండ్ ద ఏజిఎంస్, డీజిఎంస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దేశంలో బీసీ కులాలకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 18వ మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కృష్ణయ్య తొలుత కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం సమావేశంలో పలు అంశాలపై విద్యుత్ ఉద్యోగులతో చర్చించారు. అనంతరం విద్యుత్ రంగంలో ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలు ఏ ముఖ్యమంత్రి అందించలేదని కొనియాడారు. సామాజిక న్యాయపరంగా బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించి ముఖ్యమంత్రి జగన్ చరిత్రలో నిలిచిపోతారని వివరించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజయఢంకా మ్రోగించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభలో తీర్మానించడమైంది. దేశంలోని 56% జనాభాకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది. దేశంలో ఇంతవరకు రాజ్యాంగాన్ని 127 సవరించారు, ఒక్కసారి కూడా బీసీల కోసం రాజ్యాంగ సవరణ జరగలేదు. జనాభా ప్రకారం బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్ లేవు, పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత లేదు. కేంద్ర ప్రభుత్వము బీసీలకు అడగడుగున అన్యాయం చేస్తుంది. అందుకే బీసీలు తెగించి పోరాడవలసిన సమయం. బీసీలకు ఎవరు న్యాయం చేస్తున్నారు, ఏ పార్టీ న్యాయం చేస్తుంది, గతంలో పార్టీలు ఇప్పటి పార్టీ వాళ్ళు ఎవరు న్యాయం చేస్తున్నారో ఆలోచించి పోరాటం చేయాలి అని చెప్పి ఈ మహాసభ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ ఉద్యోగులకు జాతీయ స్థాయిలో ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కువ ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో 56% జనాభా ఉంటే 16% మాత్రమే ఉద్యోగం ఉన్నారు. రాజకీయంగా 14% ఉన్నారు. ప్రైవేట్ రంగ పరిశ్రమల ఉద్యోగాలలో 5% ఉన్నారు. హయ్యర్ జ్యుడిషియర్ లోపల, సుప్రీంకోర్టు హైకోర్టు లోపల 2% మాత్రమే జడ్జెస్ ఉన్నారు. అడుగడుగున బీసీలకు దేశంలో అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగబద్ధమైన హక్కులు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ మాదిరిగా బీసీలకు కూడా రక్షణ సత్యం ఏర్పాటు చేయాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమినల్ తొలగించాలని కూడా సభ డిమాండ్ చేస్తుంది. బీసీలు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పోరాడడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ రెడీమేడ్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం వాటిల్లి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో గల ఆకృతి షాపింగ్ మాల్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 2.5 గంటలకు పైగా అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది శ్రమించి షాపింగ్ మాల్లోనికి ప్రవేశించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు తీసుకొచ్చారు. అయితే లోపల ఎంతవరకు నష్టం జరిగింది, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయి మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత నష్ట అంచనాలు రూపొందించనున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది ఒకరు పొగ ధాటికి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే సిబ్బందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తర్వాత అగ్నిమాపక అధికారులు సహాయ చర్యల్ని కొనసాగించారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చి పొగ తగ్గితే తప్ప లోపలికి వెళ్లి చూడలేని పరిస్థితి ఉందని ఫైర్ అధికారులు చెప్పారు. కోట్ల రూపాయలు విలువైన బట్టలు మంటలలో కాలిపోయాయని ఆకృతి యాజమాన్యం కన్నీరు మున్నీరవుతోంది.
కడప నగరం సిఎస్ఐ హై స్కూల్ పూర్వ విద్యార్థులమైన తాము సేవా కార్యక్రమాలలో భాగంగా పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందని నగరానికి చెందిన సుభాన్ బాషా తెలిపారు. కడప నగరంలోని సిఎస్ఐ హై స్కూల్కు చెందిన 1978 బ్యాచ్ విద్యార్థులకు సోమవారం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాన్ బాషా మాట్లాడుతూ తమ బ్యాచ్ విద్యార్థులతో కలిసి రెండవసారి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తమతో కలిసి చదువుకున్న అనేక మంది ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పదవుల్లో ఉండడం తమకెంతో గర్వకారణమన్నారు. కుల మతాలు వర్గాలకు అతీతంగా ముందుకు సాగుతున్న తాము భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత పెద్దగా నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మనోహర్, స్టీఫెన్, విజయ్ కుమార్, నిర్మల జ్యోతి, రాజకుమారి, జయకుమార్, వాసు, కరీం, రఫీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, అస్సలాం అలైకుం. ఈరోజు పోయినసారి మాదిరిగానే 1978 కడప సిఎస్ఐ బ్యాచ్ మా స్నేహిత బృందం అంతా కలిసి ఈరోజు రెండవసారి ఇక్కడ ఈ యొక్క ఫ్రీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా యొక్క స్నేహితులం మేమే అంతా వేసుకొని ఇది కార్యక్రమం చేయాలని మేము నిర్ణయించుకొని ఈ విధమైన కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో 1978 సిఎస్ఐ బ్యాచ్ ఆధ్వర్యంలో ఇంకా కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా మంచి పనులు పేదలకు పనికొచ్చేటి ప్రజలకు పనికొచ్చేటి చేయాలనే ఉద్దేశంతో మేమందరం సిఎస్ఐ స్కూల్లో చదువుకొని బయటకు వచ్చి నా స్నేహితుల్లో ఈ పొద్దు ఐఏఎస్ కాడి నుంచి, ఐపీఎస్ కాడి నుంచి, అటెండర్ కాడి నుంచి ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కులమతాలకు అతీతంగా మేమందరం ఆ రోజుల్లో ఎలా ఉన్నామో చిన్నప్పుడు, ఈరోజు కూడా అదే విధంగా మేమందరం ఒకటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మా బ్యాచ్లోనే మా స్నేహితులు మనోహర్ అయితేనేమి, స్టీవెన్ అయితేనేమి, ఆ విధంగా ఇంకా కొంతమంది పేర్లు ఉన్నారు, విజయ్ కుమార్, నిర్మల జ్యోతి, రాజ్ కుమారి, జయకుమార్, వాసు, ఇంకా కొంతమంది కరీం ఉన్నాడు, రఫీ ఉన్నాడు. మా అందరి ఒక బ్యాచ్ మేము దాదాపు 100 మంది ఉన్నాం. ఈ 100 మంది కలిసి మేము ఏదో ఒకటి యాక్టివిటీస్లో ఫస్ట్ ఈ అన్నదానం అనేది స్టార్ట్ చేసినాం. త్వరలో మేము మెడికల్ క్యాంప్ మాదిరి కూడా ఒకటి ఆర్గనైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా త్వరలో అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము ఈరోజు ఈ విధంగా తెలపడం ఏమంటే, ఇంకా ఇట్లా మా తర్వాత మా సీనియర్స్ అయినా కానీ ముందుకు వచ్చి మమ్మల్ని ఈ విధంగా చూసి వాళ్ళు కూడా కొద్దిగా కొన్ని ఆదర్శప్రాయమైన ప్రయోగాలు ఆ స్నేహితులతో కలిసి చేస్తే మన పాత రోజులు పాత స్నేహం కలిసికట్టుగా ఉంటుందని ఈరోజు మీ ముందుకు వచ్చి మేము ఈ విషయం తెలియజేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఎస్ షర్మిల తన జిల్లా పర్యటనలో భాగంగా మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని కలిశారు. కడప మీదుగా కర్నూలు జిల్లాకు వెళుతూ ఆమె ఖాజీపేట ప్రాంతంలోని డిఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇరువురు నేతలు సుమారు అరగంట సేపు చర్చలు సాగించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిఎల్ రవీంద్రారెడ్డి తమ తండ్రి వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉండేవారని ఈ సందర్భంగా అన్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి ప్రస్తుతానికి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆయన డిఎన్ఏలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. ఆయన మద్దతు కోరేందుకే రావడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, అదే క్రమంలో ఎవరిని వదులుకోబోమని అన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు షర్మిల వివరించారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా నేనే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాడరు సమావేశాలు పెట్టుకొని ప్రతి జిల్లాలో వాళ్ళని మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు రెడీ అవుతాం. ఎలక్షన్లకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకున్న స్నేహాల చేత ఎంతోమంది తన దగ్గరగా, ఎంతోమంది తాను దగ్గరగా ఉన్నవారు. అలాంటి వారిలో ఒకరు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు. నాన్నకి చాలా దగ్గరవాడు,
నాన్నతో కలిసి పనిచేసిన వాడు. ఎన్నో సందర్భాలు ఐఎమ్ ష్యూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్. అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు బేసిక్గా కాంగ్రెస్ మనిషి, ఈయన డిఎన్ఏ కాంగ్రెస్ అని మాకు పూర్తి విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. ఐ వెరీ సారీ. కాబట్టి అంకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి సపోర్ట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి గెలిచే దిశగా ఈ ఎన్నికలు కూడా మాతో కలిసి పనిచేయాలని కోరడానికి వచ్చాం. ఆ ప్రక్రియలో ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బేసిక్గా ప్రజల మంచి కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ ఉండుంటే మన రాష్ట్రం ఇంత దయనీయ స్థితిలో ఉండేది కాదు. ఈ పార్టీ మన స్పెషల్ స్టేటస్ వచ్చేది, ఈ పార్టీ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోయేది, ఈ పార్టీకి ఎన్నో ప్రాజెక్ట్ రాజధాని అయితేనేమి, ఇలాంటి ప్రతి ఒక్కటి మనం సాధించుకునే వాళ్ళం. కడప స్టీల్ ప్లాంట్ అయితేనేమి, రైల్వే కడప టు బెంగళూరు రైల్వే లైన్ అయితేనేమి, స్పెషల్ ప్యాకేజీలు అయితేనేమి, రాయలసీమకు ఉత్తరాంధ్ర, ఇలాంటివి ఎన్నో సాధించుకుని ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి స్థాయిలో ఉంది. ఇవన్నీ జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది కాబట్టి. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యం చేసుకోగలము అన్నది వాస్తవం. ఇప్పుడున్న ప్రభుత్వమైనా పాలకపక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఇప్పుడు మొత్తం అందరూ బీజేపీతో కుమ్మక్కై బీజేపీకి బానిసలై బీజేపీకి పొత్తు కనిపించని పొత్తులు పెట్టుకొని బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంత చేసినా కూడా బీజేపీ పార్టీ ఈ రోజు వరకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, ఈరోజు విశాఖ స్టీలును కూడా అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కటిగా ఒక్కొక్క ప్రాజెక్టు మనకి రాకపోగా ప్రతి విధంగా మన రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారు. ఇంత అన్యాయం బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్నా కూడా ఇటు జగనన్న గారు అటు చంద్రబాబు గారు బీజేపీకే తొత్తుల్లా బీజేపీకే మద్దతు ఇస్తున్నారు. ఇది తగదు. బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ఏమి చేయనప్పటికీ కూడా ఎందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీకి కట్టబెట్టారు, బీజేపీకి బానిసలుగా చేస్తున్నారు? ఎందుకు బీజేపీ పార్టీ వశం కైవసం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా ప్రమాదం. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మన రైతులకు రుణమాఫీ జరగాలన్నా, వ్యవసాయం మళ్ళీ పండుగ కావాలన్నా, మనకు విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేరాలన్నా, అన్ని నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారం. పౌర సరఫరాల శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా మేనేజర్ అర్జున్ రావుపై తగిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా చంద్ర మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌర సరఫరాల శాఖ ద్వారా అందించే బియ్యం, కందిబ్యాళ్లు, చక్కెర, గోధుమ పిండి లబ్ధిదారులకు అందించకుండానే సివిల్ సప్లై గోడౌన్స్ నుంచి సివిల్ సప్లై అధికారులు డీలర్లతో మిలాకతై బ్లాక్ మార్కెట్ను తరలించి లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి సివిల్ సప్లై అధికారులపైన తక్షణమే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అలాగే సంవత్సరాల తరబడి జిల్లా సివిల్ సప్లై డిఎం అర్జున్ రావు కొనసాగుతూ క్రింది స్థాయి ఉద్యోగులను తన చెప్పు చేతుల్లో పెట్టుకుని వినని వారిని భయపెడుతున్నారని ఆరోపించారు. గోడౌన్కు చేరుకున్న సరుకులను డీలర్లతో మిలాకతై సరఫరా చేయకుండానే సరఫరా చేసినట్లు చూపించి లారీలకు లారీల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలించి లక్షల రూపాయల సొమ్ము చేసుకుంటున్నారన్న అనుమానాలున్నాయన్నారు. డిఎం కార్యాలయంలోని రికార్డులను తక్షణమే విజిలెన్స్ అధికారులు తనిఖీ నిర్వహిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని ఆయన వివరించారు. ఈ విషయంగా తక్షణ చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించగా ఆయన ఆయా అంశాలపై విచారించాలని కడప ఆర్డీఓ మధుసూదన్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సుబ్బారెడ్డి, చంద్రశేఖర్, విజయలక్ష్మి, వేణుగోపాల్, కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. డిఎం మేనేజరు అర్జున్ రావు అవినీతి అక్రమాలకు మారుపేరుగా మారినాడు. ఆయన పైన వచ్చినటువంటి అభియోగాలపైన తక్షణం జిల్లా కలెక్టరు
పూర్తి స్థాయి సమగ్రమైన విచారణ జరిపించి తక్షణ చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. గత అనేక సంవత్సరాలుగా సివిల్ సప్లై డిఎం సాగిస్తూ ఉన్నటువంటి అక్రమాలు ఇవాళ ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ విధమైనటువంటి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే చాలా సిగ్గుచేటు. ప్రభుత్వం ఏమో గొప్పగా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థను చాలా పటిష్టం చేసినాము, డోర్ డెలివరీ పెడతా ఉన్నాము, ప్రతి వస్తువు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇళ్ళ దగ్గరికే పోయి ఇళ్లకు డెలివరీ చేస్తున్నామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నాడు. కానీ ఆచరణ లేక వచ్చేటప్పటికి ఇవాళ పేదలకు అందాల్సినటువంటి నిత్యావసర వస్తువులు బియ్యము, బ్యాన్లు, చింతపండు, మిరపకాయ లాంటి సరుకులు ఇవాళ అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్కు తరలించబడతా ఉన్నాయి. ఎక్కడైతే ఎక్సెస్ బియ్యం ఉన్నాయో బఫర్ జోన్లలో పెట్టి వాటిని తిరిగి పంపిణీ చేయాల్సినటువంటి బాధ్యతను ఇవాళ విస్మరించి సివిల్ సప్లై డిఎము వాటిని కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి. ఇవాళ వ్యాగన్ల నుంచి వస్తున్నటువంటి గోడల్లోకి చేరకముందే డైరెక్ట్గా ఇవాళ పోర్ట్లకు పోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఒక పక్కేమో తంబు ఇంప్రెషన్ తంబులు వేస్తూ ఉంటారు, ఇంకొక పక్కేమో డబ్బులు తీసుకొని వాటికి సంబంధించినటువంటి బియ్యం మొత్తము ఇవాళ మిల్లల్లోకి తరలించేటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇవాళ మిల్లలతో బియ్యము సేకరణలో లేకపోతే ఒడ్లు సేకరణలో ఇవాళ సివిల్ సప్లై అధికారులు మిల్లలతో కుమ్మక్కయ్యి అక్కడ తరుగు పేరుతో తేమ పేరుతో రైతులను దోపిడీ చేస్తారు, మిల్లలతో కుమ్మక్కయ్యి వాళ్ళను మోసం చేస్తారు. ఇంకొక పక్కేమో పేదలకు అందాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అందించడంలో కూడా ఈ విధమైనటువంటి చివరికి అక్కడ పనిచేసే ఈ ప్రాసెసింగ్లో చేసేటువంటి సిబ్బందికి రావాల్సినటువంటి డిఏ బకాయిలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఇత్యాది అంశాలలో కూడా సివిల్ సప్లై డిఎంఓ ఇబ్బంది పెట్టడం, వేల రూపాయలు లక్షల రూపాయలు ఇవాళ వసూలు చేసేటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి పనిచేసే సిబ్బందే ఇవాళ వాపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ముఖ్యమంత్రి ఇలాకాలోనే ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో ఇంకా ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తక్షణం ఇప్పటికైనా ప్రభుత్వము, జిల్లా కలెక్టర్ గారు, విజిలెన్స్ అధికారులు తక్షణం సివిల్ సప్లైలో జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రాసెసింగ్లో ప్యాడే ప్రొక్యూర్మెంట్ మొదలుకొని ఇవాళ పంపిణీ వ్యవస్థలో జరిగేటటువంటి అన్ని అంశాలపైన రికార్డులను విచారణ జరిపించి సివిల్ సప్లై డిఎం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ విధంగా కాకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తాను, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టీకరణ. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఓ రెడీమేడ్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం, కోట్లలో నష్టపోయామని బాధితుల ఆవేదన. బీసీ కులాలకు ఎవరూ చేయని విధంగా లబ్ధిని చేకూర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం 18వ మహాసభలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. పౌర సరఫరాల శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా మేనేజర్ అర్జున్ రావుపై తగిన చర్యలు చేపట్టాలి, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.